వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి దాడి ఏకంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైసీపీ అభిమానుల్లో ఒకంత అసహనానికి అదే విధంగా భయభ్రాంతులకు కూడా చేసిందని చెప్పవచ్చు ఆ తర్వాత జరిగిన పరిణామాలు టీడీపీ అభిమానులు కావచ్చు లేదంటే టీడీపీ నాయకులు కావచ్చు వారు అంటున్నటువంటి మాటలు కావచ్చు పేలుతున్నటువంటి అవాకులు చవాకులు కావచ్చు ఇవన్నీ కూడా రాజకీయ వర్గాల్లో ఒకంత అసహనానికి గురిచేస్తూ ఉన్నాయి మొత్తంగా చూసుకున్నట్లయితే ఏకంగా సిట్ దర్యాప్తు కూడా జరుపుతూ ఉంది ఈ దాడి ఎవరు జరిపారు ఆ జరిపినటువంటి వ్యక్తి పట్టుపడ్డాడు కదా అతని వెనక ఎవరున్నారు ఏంటి అని మొత్తం కూడా తీగ లాగితే డొంగ కదులుతున్నట్టుగా అంతా కూడా నెమ్మదిగా బయటకు వస్తూ ఉంది అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ టీడీపీ మిస్ అయింది ఆ చిన్న లాజిక్ టీడీపీ మిస్ అవటం ద్వారానే ఏకంగా పత్రికల్లో టీవీల్లో అదే విధంగా బయట బహిరంగ కూడా టీడీపీ వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతూ ఉన్నారు దానివల్ల టీడీపీ పరు అంతా పోతుంది అన్నది ఇక్కడ స్పష్టంగా ఉంది విషయానికి వద్దాం వైసీపీ అధినేత ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి తనపై తానే దాడి చేయించుకుని సిబిఐ విచారణ థర్డ్ పార్టీ విచారణ పేరుతో హైకోర్టును ఆశ్రయించగలరా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అండ్ టీం జగన్ పై దాడి జరిగినప్పటి నుంచి అది అంత డ్రామానే అని చెబుతోంది అదే నిజమైతే ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి తనపై జరిగిన దాడికి సంబంధించి నిష్పాక్షిక విచారణకు ఆదేశించాలని హైకోర్టును ఎందుకు ఆశ్రయిస్తారు తెలుగుదేశం నేతల వాదనే కరెక్ట్ అయితే ఆయన కానీ ఆయన పార్టీ అభిమానులు ఎవరైనా నిజంగా దాడి చేస్తే ఆ విచారణలో జగన్ అండ్ టీం ఇరుక్కుంటుంది కదా మరి అలాంటప్పుడు వైసీపీ అధినేత ఏకంగా కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కు లేఖ ఎందుకు రాస్తారు హైకోర్టును ఎందుకు ఆశ్రయిస్తారు ఏపీలో టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది హైకోర్టు విచారణ అయినా ఎవరు విచారణ చేసినా ఆధారాలు ఇవ్వాల్సింది ఏపీ పోలీసులే నిజంగా ఏపీ సీఎం చంద్రబాబు మంత్రులందరూ కూడా ముక్త కంఠంతో చెబుతున్న విధంగా జగన్ తనపై తానే దాడి చేయించుకొని దానిపై విచారణ చేయించుకొని కొత్త కేసులో ఇరుక్కోవాలని కోరుకుంటారా అలా ఎవరైనా అసలు చేస్తారా ఇక ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డీజీపీ ఠాకూర్లు జగన్ పై దాడి చేసింది ఆయన అభిమానే అని ప్రకటించేశారు ఇదే నిజమైతే ప్రభుత్వం ఉదారంగా ముందుకు వచ్చి విచారణ జరిపించి జగన్ ను మరో కేసులో ఇరికించే ఛాన్స్ కూడా ఉంది కదా మరి అలా ఎందుకు చేయటం లేదు జగన్ కోరిన థర్డ్ పార్టీ విచారణకు ఎందుకు అంగీకరించడం లేదు జగన్ పై జరిగిన దాడి అనంతర పరిణామాలు చూస్తుంటే పలు అనుమానాలకు తాపిస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది ప్రతిపక్ష నేత జగన్ వైసీపీ నేతల డిమాండ్లు కూడా చంద్రబాబు మొదలుకొని అధికార పార్టీ నేతల వ్యాఖ్యలు సింకు కావటం లేదు ఎక్కడో ఏదో తేడా కొడుతుంది అది ఏంటో నెమ్మ నెమ్మగా తెలుస్తుంది కానీ పైన ఇప్పుడు నేను చెప్పినదంతా మీరు వినున్నారు కదా ఒక్క చోట అయినా సరే జగన్ తానంతట తాను గనక దాడి జరిపించుకున్నట్టు కానీ లేదంటే జగన్ అభిమానులు లేదా ఆ పార్టీ నాయకులు ఎవరో ఈ దాడి కావాలని ప్లాన్ చేసి చేయించినట్లు ఎక్కడైనా అసలు ఉందా అలాగనుక ఉన్నట్టయితే తీవ్ర నష్టం జగన్ కే అన్న లాజిక్ ఏ రకంగా టీడీపీ వాళ్ళు మిస్ అయ్యారు ఎందుకు మరి కావాలని ఈ జగన్ అండ్ కో మీదే ఇష్టం వచ్చిన రీతిలో వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అన్నది ఇక్కడ కీలకంగా మారింది మరికొద్ది రోజుల్లో ఈ కీలకమైనటువంటి పేటముడి కనుక వీడినట్లయితే టీడీపీ దిమ్మ దిరిగింది అని కూడా అందరూ చెబుతూ ఉన్నారు